ముందుగా అవకాశం ఇచ్చిన దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి, సంఘమైన మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెల 9వ తారీఖు నుండి మా పాప హవీలాకి ఫీవర్ అండి. 2 డేస్ 100 వచ్చింది, నార్మలే అనుకున్నాను. 3వ రోజు నుంచి 102, 103 వస్తుంది. నేను హాస్పిటల్కి, నేను స్టాఫ్ నర్స్ నేనండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిన అప్పుడే టెస్టులు చేయరు, తీసుకెళ్ళి వేస్ట్ అని చెప్పి నేను ఇంట్లోనే సిరప్స్ అవి వేసుకుంటూ ఇంట్లోనే ఉన్నానండి. 5వ రోజున హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మరి పాప చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. అసలుకి 3 డేస్ నుండి ఫీవర్ అయితే 4th డే నుండి అసలుకి ఫుడ్ అసలు ఏమీ తీసుకోవట్లేదు. కనీసం వాటర్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయింది. మాకు ఎంతగానో భయం వేసింది. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, దేవా బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను, నేను ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాను, మరి బిడ్డకి నార్మల్ ఫీవర్ అవ్వడానికి సహాయం చేయని చెప్పి మేము ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళామండి. మరి బ్లడ్ టెస్ట్ చేశారు, మరి బ్లడ్లో 75% బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారండి. మరి అది చూడంగానే 75% అంటే అడ్మిట్ చేస్తారని చెప్పి నేను భయపడ్డాను. దేవా ఇప్పటికే మేము ఆర్థికంగా ఉన్నాము, నువ్వే సహాయం చేయి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. మరి మా సార్ జస్ట్ ఒక సిరప్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. కానీ బిడ్డ పరిస్థితి చూస్తే అసలుకి కూర్చోలేనంత వీక్ అయిపోయింది. నేను ఇంకా మాకు తెలిసిన మేడంకి కాల్ చేశాను. చేస్తే మేడం అన్నారు, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు పాముని, నీకు తెలిసిన వైద్యం నువ్వే చేసుకో, పాపకి ఇంట్లోనే అని చెప్పి నాకు ధైర్యం చెప్పి మరి దేవుడు ఆ బిడ్డ ద్వారా నాతో మాట్లాడారు. నేను ఇంట్లోనే పాపకి క్యాన్లో పెట్టుకుని, సెలైన్లు పెట్టుకుని, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చుకున్నాను. ఉదయం సాయంత్రం 2 పూట్ల 2 రోజులు ఇచ్చానండి. మరి నేను షైనీ అక్కకి ఫోన్ చేసి చెప్పాను, అక్క ఇది పరిస్థితి, పాప ఇంత వీక్ అయిపోయింది, మా కోసం ప్రేయర్ చేయండి, బిడ్డను లేవనెత్తడానికి. దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి అన్న అక్క మా ఇంటికి వచ్చారు, అసలు బిడ్డ కళ్ళు కూడా తెరవలేనంత స్థితిలో ఉంది. అసలుకి 1 వీక్ నోటి ద్వారా ఏమీ తీసుకోలేదు. దేవా ఈ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వే కార్యం జరిగించు అని చెప్పి నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నారు. మరి నేను ఇవన్నీ చెప్పాను అన్నకి. ఏమి కాదమ్మా, 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, మేము ప్రేయర్ చేస్తున్నాం మీ గురించి, మీరేం బాధపడొద్దు అని చెప్పి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మాకు ధైర్యం చెప్పి వచ్చారండి, అమ్మగారిని తీసుకుని వచ్చారండి. మరి అప్పటి దాకా ఏమి తినని బిడ్డ, శుక్రవారం అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి మోకాళ్ళు లేసి అలా లేచారు, అమ్మ నాకు ఏదైనా పెట్టు అని చెప్పి బిడ్డ ద్వారా బిడ్డని పిల్లే నన్ను అడిగేటట్టు చేశారు దేవుడు. ఆ రోజు ఇప్పటి వరకు కూడా నేను ఒకవేళ 5 నిమిషాలు నా చిన్న కూతురు వాళ్ళ అటు ఇటుగా అయినా, అమ్మ నాకు ఆకలేస్తుంది ఏదో ఒకటి పెట్టు అని బిడ్డని నన్ను అడుగుతుంది. మరి దేవుడు నా బిడ్డని ఎంతగానో స్వస్థపరిచాడండి. నా అక్క మాకు ఫోన్ చేసి ఏం కాదు ప్రేయర్ చేస్తున్నామని చెప్పి ఎంతగానో ధైర్యం ఇచ్చారండి. మరి సంఘమంతా కూడా మా కుటుంబం కోసం ఎంతగానో ప్రేయర్ చేశారండి. అందుని బట్టి మీ అందరికీ నా వందనాలండి.